नमस्ते मास्टर अंदर की धन्यवाद वकयोगी आत्मकथ अने पुस्तक ज्ञाना अंदक स्वाध्याय योग स्वागत ऐदव आडियो निन्नट रोजुन मनम योगानंद गारी तल्ली मरणम गुरिंची वारु रासिना आखरी उत्तरम गुरिंची कुंत तेलुसुकुन्नाम कदा ई रोजु आ उत्तरंलो एमुंदो पूर्तिगा तेलुसुकुंदामा साधुतो जरिगिन संभाषण गुरिंची चेप्तुन्नारंडि ఆయనకి నేను భిక్ష వేయపోయాను ఎంతో గౌరవంత ప్రపత్తులతో ఆయనకి ప్రణామం చేశాను కానీ ఆయన భిక్ష తీసుకోకుండానే దీవించి వెళ్ళిపోయాడు మర్నాటి సాయంత్రం నేను చేతులు జోడించి ధ్యానం చేస్తూ ఉండగా ఆ సాధువు చెప్పినట్టే నా అరచేతుల రెండికి మధ్య రక్షరేఖ వెలిసింది రెండేళ్లకు పైగా నేను దాన్ని బహు జాగృతగా దాచాను ఇప్పుడది అనంతుడి దగ్గర ఉంది నా గురుదేవులు నన్ను పరమాత్ముడి చేతుల్లో పెట్టబోతున్నారు కనుక నా కోసం నువ్వు బాధపడకు నాయన వెళ్ళొస్తాను జగన్మాత నిన్ను కాపాడుతుంది ఆ రక్షరేఖ నా అధీనంలోకి రావడంతోనే ఒకానొక తేజపుంజం నా మీదకి ప్రసరించింది అణిగి ఉన్న జ్ఞాపకాలెన్నో నాలో మేల్కొన్నాయి ఆ రక్షరేఖ గుండ్రంగా ప్రాచీన కాలం నాటిదిగా చిత్రంగా ఉంది దాని నిండా సంస్కృత లిపిలో ఏవో అక్షరాలు కూడా ఉన్నాయి తాము అదృశ్యంగా ఉండి నన్ను ముందుకు నడిపిస్తూ ఉన్న నా పూర్వజన్మల గురువుల దగ్గర నుంచి అది వచ్చిందని గ్రహించాను వాస్తవానికి దానికి మరొక ప్రాముఖ్యత కూడా ఉంది కానీ రక్షరేఖ మహిమను పూర్తిగా ఎవరు బయటపెట్టకూడదనుకుంటాను అయితే చివరికి ఆ రక్షరేఖ నా జీవితంలో ఎలాంటి బాధాకరమైన పరిస్థితుల్లో అదృశ్యమైందో అది ఆ విధంగా పోవడం నాకు ఒక గురువు దొరికే విషయాన్ని ఎలా చాటి చెప్పిందో ఈ అధ్యాయంలో చెప్పనక్కర్లేదు కానీ హిమాలయాలు చేరడానికి నేను చేసిన ప్రయత్నాల్లో భంగపడ్డ కుర్రవాడు తన రక్షరేఖ రెక్కల మీద ప్రతిరోజు దూరదూరాలకు ప్రయాణిస్తూ ఉండేవాడు అంటే ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు మాస్టర్ ఆస్ట్రల్ ట్రావెలింగ్ చేశాను అని ఆస్ట్రల్ ట్రావెలింగ్ అంటే ధ్యానం చేస్తున్నప్పుడు మనము ఎప్పుడైతే మనలోకి మనం ప్రయాణం చేస్తూ గాఢమైన ధ్యాన స్థితిని పొందుతామో అప్పుడు మన నుంచి ఒక సూక్ష్మ శరీరం విడుదలవుతుందండి అది మనకి కావాల్సిన ప్రదేశాలకి మనోవేగంతో అంటే మనం నిద్రపోయేటప్పుడు ఎలాగైతే మనకు కావాల్సిన చోట్లకి అక్కడికి ఇక్కడికి వెళ్తూ ఉంటాం కదా అలాగే ఈ ధ్యానం చేసే సమయంలో మన శరీరం కూడా ప్రయాణం చేస్తూ ఉంటుంది నిద్రలో ఎరుక లేకుండా ఉంటుంది ధ్యానంలో ఎరుకలో ఉంటాము ఈ ఎరుకల చేసే ప్రయాణాన్ని సూక్ష్మ శరీర యానం అని పలు చెప్తా ఉంటారు దాన్నే ఆస్ట్రల్ ట్రావెలింగ్ అంటారండి ఓకే అధ్యాయం 3 రెండు శరీరాలున్న సాధువు నాన్నగారు నన్నెవరు బలవంతం చేయకుండానే ఇంటికి వస్తానని నేను మాట ఇచ్చినట్లయితే కాశీ చూసి రావడానికి నన్ను వెళ్ళనిస్తారా ప్రయాణాలు చేయడం అంటే నాకు గాఢమైన అభిలాషకు మా నాన్నగారు ఎప్పుడో కానీ అడ్డు చెప్పేవారు కాదు నేను కుర్రవాడిగా ఉన్నప్పుడే అనేక నగరాలు యాత్రా స్థలాలు చూసి రావడానికి నాకు అనుమతి ఇచ్చేవారు మామూలుగా ఒకరిద్దరు స్నేహితులు నాకు తోడుగా వచ్చేవారు మేమందరం మా నాన్నగారు ఇచ్చిన మొదటి తరగతి రైల్వే ప్యాసుల మీదుగా సుఖంగా ప్రయాణాలు చేసేవాళ్ళం రైల్వే ఉద్యోగిగా ఆయన నిర్వహించే పదవి మా ఇంట్లో ఉన్న దేశతిమ్మరులకు పూర్తి తృప్తికరంగా ఉండేది నా కోరిక మన్నించే విషయమై తగిన విధంగా ఆలోచిస్తానని నాన్నగారు మాట ఇచ్చారు ఆ మర్నాడు నన్ను పిలిపించారు బెరేలీ నుంచి కాశీకి వెళ్లి తిరిగి రావడానికి వీలుగా ఒక రైల్వే పాసు కొన్ని రూపాయి నోట్లు రెండు ఉత్తరాలు ఇచ్చారు కాశీలో కేదార్నాథ్ బాబు అని మా స్నేహితుడున్నాడు అతనికి ఒక సంగతి తెలపవలసి ఉంది దురదృష్టవశాత్తు అతని అడ్రస్ పోయింది కానీ మా ఇద్దరికీ తెలిసిన స్నేహితులు
ప్రణవానంద గారని ఆ ఊళ్ళోనే ఉన్నారు. ఆయన ద్వారా నువ్వు ఈ ఉత్తరం ఆయనకి అందచేయగలవనుకుంటాను. ఆ స్వామి నేను ఒకే గురువుగారి శిష్యులం. ఆయన ఆధ్యాత్మికంగా చాలా ఉన్నత స్థితిని అందుకున్నారు. ఆయన దర్శనం వల్ల నీకు మేలు కలుగుతుంది. ఈ రెండో ఉత్తరం నిన్ను ఆయనకి పరిచయం చేయటానికి పనికొస్తుంది. ఇదిగో ఇక నుంచి ఇళ్ళు విడిచి వెళ్లిపోవడాలేవి కుదరవు, గుర్తుంచుకో అంటూ ఉంటే నాన్నగారి కళ్ళు మెరిశాయి. నాకుండే 12 వయసుకి సహజమైన ఉత్సాహంతో బయలుదేరాను. కొత్త దృశ్యాలు కొత్త ముఖాలు చూడడంలో నాకున్న ఆనందాన్ని కాలం ఎన్నడూ తగ్గించలేదు. కాశీ చేరిన వెంటనే స్వామివారి నివాసానికి వెళ్లాను. ముందు తలుపు తెరిచి ఉంది. రెండో అంతస్తులో ఉన్న పొడుగాటి విశాలమైన గదిలోకి దారితీశాను. కేవలం ఒక అంగవస్త్రం కట్టుకున్న కొంచెం లావుపాటి మనిషి ఒక ఆయన కొద్దిగా ఎత్తుగా ఉన్న వేదిక మీద పద్మాసనం వేసుకుని కూర్చొని ఉన్నారు. ఆయన తల, ముడతలు లేని ముఖము శుభ్రంగా నున్నగా ఉన్నాయి. ఆయన పెదవుల మీద పరమానంద భూతిని సూచించే చిరునవ్వు చిందులాడుతున్నది. పరిచయం లేని చోటికి చొరపడ్డానన్న సంకోచం నాలోంచి తొలగించటానికి ఆయన ఒక పాత స్నేహితుడిలాగే పలకరించారు. బాబా ఆనంద్ అంటే సంతోషం నాయన. స్వాగత సూచకమైన ఈ పలకరింపు నిండు గుండెతో పసివాడి గొంతులోంచి వెళ్లి వడ్డనట్టుగా ఉంది. నేను వంగి ఆయన పాదాలు స్మశించాను. ప్రణవానంద స్వామిగారు మీరేనా అండి? ఆయన తల ఊపారు. నువ్వు భగవతే బాబు కొడుకువా? ఆయన మాటలు, నాన్నగారిచ్చిన ఉత్తరాన్ని నా జేబులోంచి తీసి ఇచ్చే వ్యవధి లేకుండానే బయటికి వచ్చేశాయి. నేను ఆశ్చర్యపోతూనే ఆ పరిచయ పత్రం ఆయనకు అందించాను. కాని అదింకా అవసరమే లేదనిపించింది. కేదార్నాథ్ బాబు గారు ఎక్కడున్నారో తెలుసుకుంటాలే నీకోసం. ఈ స్వాముల వారు తమ దివ్య దృష్టితో మళ్లీ నన్ను ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఆ ఉత్తరం వైపు ఒకసారి చూసి మా నాన్నగారిని ఆప్యాయంగా మాట్లాడారు. నేను 2 పెన్షన్లు అనుభవిస్తున్నాను. నీకు తెలుసా, ఒకటి మీ నాన్నగారి సిఫారసు వల్ల వచ్చినది. ఒకప్పుడు నేను ఆయన దగ్గర రైల్వే ఆఫీసులో పనిచేశాను. రెండవది పరమేశ్వర అనుగ్రహం వల్ల వచ్చినది. ఆయన సేవలో జీవితంలో మానవుడిగా నేను చేయవలసిన పనులన్నీ చిత్తశుద్ధితో పూర్తి చేశాను. ఈ ప్రస్తావన నాకు బొత్తిగా అర్థం కాలేదు. పరమేశ్వరుడి దగ్గర నుండి మీకు వచ్చేది ఎలాంటి పెన్షన్ అండి? ఆయన డబ్బేమైనా మీ ఒళ్ళో పడేస్తాడా? ఆయన నవ్వారు. అంటే గాఢమైన ప్రశాంతి అన్నమాట. ఎన్నో సంవత్సరాలు గాఢంగా ధ్యానం చేసినందుకు నేను పొందిన బహుమానం. ఇప్పుడు నేను డబ్బు కోసం ఆశపడను. నాకున్న కొద్దిపాటి భౌతిక అవసరాలు సమృద్ధిగా సమకూరుతున్నాయి. ఈ రెండో పెన్షన్కున్న ప్రాముఖ్యం నీకు ముందు ముందే తెలుస్తుంది. మా సంభాషణను చట్టుకున్న తుంచేసి స్వామివారు గంభీరమైన నిశ్చల రూపులుగా మారిపోయారు. ఒక నిగూఢమైన వాతావరణం ఆయన చుట్టూ ఆవరించింది. మొట్టమొదట ఆసక్తికరమైనదేదో గమనించినప్పటి మాదిరిగా ఆయన కళ్ళు మెరిశాయి. తరువాత మందగించాయి. ఆయన అంతమితంగా మాట్లాడినందుకు నేను చిన్నబుచ్చుకున్నాను. మా నాన్నగారి స్నేహితుణ్ణి కలుసుకోవడం ఎలాగో అప్పటిదాకా నాకు చెప్పనే లేదు. నాకక్కడ ముళ్ల మీద కూర్చున్నట్టు ఉంది. ఇంకా ఏం తోచక రవ్వంత విసుగుదలతో మేమిద్దరం మినహా ఖాళీగా ఉన్న ఆ గదిలో చుట్టూ కలయచూశాను. ఆయన కూర్చున్న బల్ల క్రింద పావుకోళ్లు నా కంటపడ్డాయి. చిన్నబాబు గాబరా పడకు. చిన్నబాబు అంటే చోటా మహాశయ్య అని యోగానంద గారిని పిలిచేవారండి కొంతమంది సాధువులు. అది చిన్నబాబు అని చెప్తున్నారు. చిన్నబాబు గాబరా పడకు, నువ్వు చూడదలిచిన ఆయన ఒక్క అరగంటలో వచ్చి నిన్ను కలుస్తారు. ఆ యోగి నా మనస్సులో ఉన్నది ఇట్టే కనిపెట్టేస్తున్నారు. ఆ సమయంలో అది ఏమంతా ఎక్కువ కష్టమైనా
అసాధారణ కార్యం కాదు. మళ్ళీ ఆయన అవగాహనకు అందని మౌనంలోకి వెళ్ళిపోయారు. 30 నిమిషాలు గడిచాయన సంగతి నా వాసి తెలిపేసరికి స్వామివారు లేచారు. కేదార్నాథ్ బాబుగారు గుమ్మం దగ్గరికి వస్తున్నారనుకుంటాను అన్నారాయన. ఎవరో మేడమెట్లు ఎక్కి వస్తున్న చప్పుడు వినిపించింది. అప్పుడు నాలో నమ్మజాలినంత ఆశ్చర్యం పెల్లుబుకింది. నా ఆలోచనలు గందరగోళంగా పరుగులు తీశాయి. కబురు చెప్పడానికి ఎవరిని పంపించకుండానే నాన్నగారి స్నేహితుణ్ణి ఇక్కడికి పిలిపించడం ఎలా వీలైంది? నేను వచ్చేటప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ స్వాముల వారు నాతో తప్ప మరెవ్వరితోనూ మాట్లాడలేదే. ఇక నేను మంచి మర్యాద చూడకుండా గదిలోంచి వచ్చేసి మెట్లు దిగాను. సగం మెట్లు దిగేసరికి సన్నగా చామన ఛాయగా మధ్య తరహా ఎత్తున్న ఒక ఆయన్ని కలిశాను. ఆయన తొందరలో ఉన్నట్టున్నారు. కేదార్నాథ్ బాబుగారు మీరేనా? నా గొంతులో ఉద్రేకం నిండింది. అవును, నువ్వు భగవతీ బాబుగారి కొడుకువి కదూ. నన్ను కలుసుకోవడానికి ఇక్కడ కాచుకొని ఉన్నావు కదూ. స్నేహపూర్వకంగా చిరునవ్వు నవ్వారాయన. ఏమండి, మీరిక్కడికి రావడం ఎలా జరిగింది? చెప్పశక్యం కాని ఆ విధంగా ఆయన అప్పుడు అక్కడ ఉండడంతో నాకు మతిపోయినట్టయింది. విస్మయం కలిగింది. ఇవాళ అన్నీ విచిత్రంగానే జరుగుతున్నాయి. దాదాపు 1 గంట నేను గంగలో స్నానం పూర్తి చేసుకునే సమయానికి ప్రణవానంద స్వామి గారు నా దగ్గరికి వచ్చారు. ఆ సమయంలోనే నేనక్కడ ఉన్నట్టు ఆయనకు ఎలా తెలిసిందో నాకు తెలియదు. భగవతీ బాబుగారి అబ్బాయి మీకోసం మా ఇంట్లో ఎదురు చూస్తున్నారు, మీరు నాతో వస్తారా అన్నారు. నేను సంతోషంగా సరేనన్నాను. మేమిద్దరం చెయ్యి చెయ్యి పట్టుకొని వస్తూ ఉండగా పావుకోళ్లతో నడుస్తున్న ఆ స్వామివారు ఈ గట్టి బూట్లతో నడిచే నాకన్నా చురుగ్గా ముందుకు సాగడం ఆశ్చర్యం కలిగించింది. మా ఇల్లు చేరుకోవడానికి మీకు ఎంతసేపు పడుతుంది అంటూ చటుక్కున ఆగి అడిగారు నన్ను ప్రణవానందుల వారు. సుమారు 1/2 గంట. నాకిప్పుడు వేరే పని ఉంది. అప్పుడు ఆయన చూసూ నా చూపులోని మర్మం నాకు అర్థం కాలేదు. మిమ్మల్ని విడిచి నేను వెళ్ళాలి, మీరు వచ్చి నన్ను ఇంట్లో కలుసుకోవచ్చు. భగవతీ బాబుగారి అబ్బాయి, నేను అక్కడ మీకోసం ఎదురు చూస్తూ ఉంటాము. భగవతీ బాబుగారి అబ్బాయి, నేను అక్కడ మీకోసం ఎదురు చూస్తూ ఉంటాం. అలా కాదు అని నేను అడ్డు చెప్పేలోగానే ఆయన టకటకా దూసుకు వెళ్లిపోయి గుంపులో మాయమైపోయారు. నేను వీలైనంత తొందరగానే ఇక్కడికి నడిచి వచ్చాను. ఈయన ఇచ్చిన వివరణతో నాలో ఆశ్చర్యం రెట్టింపయ్యింది. ఈ స్వామీజీ మీకు ఎంతకాలం నుంచి తెలుసని అడిగాను. కిందటేడు కొన్నిసార్లు కలుసుకున్నాం, కానీ ఈ మధ్య కలవలేదు. మళ్ళీ ఇవాల్టి స్నానాల రేవులో కలుసుకున్నందుకు సంతోషించాను. నా చెవుల్ని నమ్మలేకపోతున్నాను. నాకు గాని మతిపోతోందా? మీకు ఆయన కళలో కనిపించారా, లేక యథార్థంగా ఆయన్ని చూసి ఆయన చెయ్యి ముట్టుకొని ఆయన అడుగులు చప్పుడు విన్నారా? నువ్వు అడగదలుచుకున్నదేమిటో నాకు అర్థం కావడం లేదు. కోపంతో ఆయన ముఖం జేవురించింది. నీతో అబద్ధమేమీ చెప్పడం లేదు. నువ్విక్కడ నా కోసం కాసుకొనున్నావన్న సంగతి స్వామీజీ వల్ల తెలుసుకోగలిగాను అని అర్థమవటం లేదు? అదేమిటి, ఆయన ప్రణవానంద స్వామివారు సుమారు 1 గంట నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నా కళ్ల ముందు నుంచి కదలలేదే అంటూ మొత్తం కథనంతా ఆయనకు బడబడా చెప్పేశాను. స్వామీజీకి నాకు జరిగిన సంభాషణ కూడా చెప్పాను. ఆయనకు కళ్ళు ఆశ్చర్యంతో పూర్తిగా విప్పారాయి. మనం ఈ భౌతిక ప్రపంచంలో ఉంటున్నామా కలగంటున్నామా? నా జీవితంలో ఇలాంటి అద్భుతం చూస్తానని నేను ఊహించనే లేదు. ఈ స్వామి ఒట్టి మామూలు మనిషి అనుకున్నాను. ఈయన అదనంగా మరో శరీరం సృష్టించుకొని దానితో పనులు చేసుకుంటున్నారని ఇప్పుడు తెలుస్తోంది. మేమిద్దరం కలిసి ఆ స్వాముల వారి గదిలోకి ప్రవేశించాం. ఆయన బల్ల క్రింద ఉన్న పావుకోళ్ళు వైపు చూపించారు కేదార్నాథ్ బాబు. ఇవిగో స్నానాల రేవులో ఏం పావుకోళ్ళు వేసుకున్నారు ఈయన అంటూ గుసగుసలాడారు. ఇప్పుడు కనిపిస్తున్న అంగవస్త్రమే కట్టుకొని ఉన్నారు.
వచ్చినాయన తమ ముందు మోకరిల్లుతూ ఉండగా స్వామివారు స్పర్శనార్థకమైన చిరునవ్వుతో నా వైపు తిరిగారు. ఇదంతా చూసి ఆశ్చర్యపోతావెందుకు? ఈ దృశ్యమాన ప్రపంచంలో ఉన్న సూక్ష్మమైన ఏకత్వం నిజమైన యోగుల ముందు దాగలేదు. నేను ఈ క్షణంలోనే దూరంగా కలకత్తాలో ఉన్న నా శిష్యుల్ని కలుసుకోగలను, వాళ్లతో మాట్లాడగలను. ఆ విధంగానే వాళ్లు సంకల్ప మాత్రం చేత స్థూల పదార్థం వల్ల కలిగే ప్రతి అవరోధాన్ని అధిగమించగలరు. ఈ స్వాముల వారు తమకు కల దూరదర్శన దూరశ్రవణ శక్తుల గురించి నాకు తెలియచెప్పడం నా కిశోర హృదయంలో ఆధ్యాత్మిక ఉద్దీపన కలిగించడానికి చేసిన ప్రయత్నమే కావచ్చు. కానీ దాంతో నాలో ఉత్సాహం కలగడానికి బదులు భక్తిభావంతో కూడిన భయమే అనుభూతమైంది. భగవంతుడి కోసం నేను సాగించే అన్వేషణ శ్రీ యుక్తేశ్వర గారు. అప్పటికింకా నేను ఆయన్ని కలుసుకోనేలేదు. యుక్తేశ్వర గారు అనే ఒకానొక గురువు ద్వారా కొనసాగించాలనేది దైవ నిర్ణయమై ఉన్నందువల్ల ప్రణవానంద గారిని గురువుగా స్వీకరించడానికి నాలో సుముఖత కలగలేదు. ఓకే మాస్టర్స్, రేపటి ఆడియోలో మరికొంత జ్ఞానాన్ని అందుకుందాము. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాస్టర్స్.